హలో అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది నేతి బీరకాయ పచ్చడి ఈ పచ్చడి చాలా ఆరోగ్యకరమైంది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి దీనికోసం నేతి బీరకాయలని తీసుకొని దీనికి చెక్క ఏం తీయవసరలేదు మొదలు చివర కోస్తే సరిపోతుంది శుభ్రంగా కడిగి మొదలు ఇలా చివర కట్ చేయండి అన్నిటినీ కట్ చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం బీరకాయలు కట్ చేసుకున్నట్టే దీనికి తొక్క ఏం తీయక్కర్లేదు ఇలా లేతకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇది అరుగుదలకి చాలా మంచిది కార్తీక మాసంలో ఎక్కువ తింటారు కొంతమంది కూర కూడా చేసుకుంటారు దీంతో దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకోండి ఈ మన మొక్కలకి తగినన్ని ఈ రెండింటినీ ముందు కాస్త వేపుకొని పళ్ళలోకి తీసుకోవాలి ఇలా పళ్ళల్లోకి తీసుకొని వీటిని పూర్తిగా ఆరబెట్టుకోండి మనం కొత్తిమీర వేసుకుంటున్నాం కాబట్టి ధనియాలు లేదు కొత్తిమీర కనుక వేసుకోకపోతే ఒక్క స్పూన్ ధనియాలు వేసుకోండి ఈ పచ్చిమిరకాయలతో పాటు ఇప్పుడు కట్ చేసుకున్న ఈ నేదు బీరకాయ మొక్కలన్నింటినీ కూడా వేసి వీటిని రెండు టమాటాలు కూడా వేసుకొని వేపుకోవాలి రెండు టమాటాలు బీరకాయ కొంచెం తీగా ఉంటుంది కాబట్టి టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని రెండు పెద్ద టమాటాలు వేసుకొని దీన్ని కలుపుకుంటూ దీనిలో నుంచి నీరు వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీనిలో నుంచి బాగా నీరు వస్తుంది ఆ నీరంతా ఈరిపోయేటట్టు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు మీ టేస్ట్గా తగ్గట్టు కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ రెండు కూడా కాస్త బాగా మగ్గే వరకు ఉంచి ఇప్పుడు నీరంతా అయిపోయింది కదా ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ మనం ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి నేతి బీరకాయ పచ్చడి మామూలు బీరకాయ పచ్చడి కన్నా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నీరుతో పలచగా చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తినొచ్చు తర్వాత ఒక జార్లో తగినంత ఉప్పు ఒక వెల్లుల్లి వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా ముందు పొడి చేసుకోండి తర్వాత ఈ నేతి బీరకాయ ముక్కలు చల్లారిపోయిన ఈ నేతి బీరకాయ టమాటా ముక్కల్ని వేసుకుందాం తర్వాత రెండింటినీ మెత్తగా మిక్సీ ఆడుకోండి కొంచెం కషాపచ్చగా తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు కొంచెం జీలకర్ర వేసుకొని రెండు ఎండు మిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చడి అంతటిని దీనిలోకి వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకోండి దీన్ని మళ్ళీ బాగా కలుపుకొని గిన్నెలోకి తీసుకోండి ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకే కాకుండా ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్